కైలాష్ గారు చెప్పండి. ఈరోజు అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వదిలి నేతలందరూ కూడా వెళ్తున్నారు బంగారు తెలంగాణ కోసం అని చెప్పి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు, మీరేమంటారు? అస్త గారు, ఇక్కడ రెండు అంశాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం. ఒకటి, ప్రజాస్వామ్యంలో జుగుత్సాకరమైన రాజకీయాలు పరాకాష్ఠకు తీరినటువంటి ఒక అంశం. రెండోది, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక సల్లకొచ్చి ముంత దాసేది ఏం లేదు. ఎందుకంటే ప్రధానంగా ఒక కొత్త రాష్ట్రంలో ఎన్నిక కాబడినటువంటి ఒక ప్రభుత్వము ఒక అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులకు తెరదీయడం ఒక రకమైతే, రెండోది వారిలో ఉన్నటువంటి బలాలు బలహీనతల ఆధారంగా పార్టీలు చేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో అభివృద్ధి జరగటం లేదు, ఇచ్చినటువంటి హామీలు నెరవేరటం లేదు, గిరిజనుల రిజర్వేషన్లు అమలు కావటం లేదు, దళిత సప్లాను అమలు కావటం లేదు, అదేవిధంగా విద్య వైద్య రంగాలకు అమలు కావట్లేదని మేము చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇంకా ఆశల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ పథకాలు ప్రజలకు రావేమో అని భయపడుతూ ఇప్పటి వరకు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. కానీ దీని ఆధారంగా చేసుకొని, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బలహీనత ఆధారంగా చేసుకొని, లేదా ప్రాజెక్టుల ద్వారా రీడిజైన్ల ద్వారా సంపాదించినటువంటి డబ్బులని ఎరజూపి వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రెండోది, టీడీపీని ఖాళీ చేయడం ద్వారా బలహీన వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని దెబ్బకొట్టడం. రెండోది, రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సెంటిమెంట్ ఉంది, దీన్ని నాశనం చేసి తాను చేస్తున్నటువంటి ఈ రాజ్యంలో తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాలు లేకుండా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు. ఇలా జరుగుతున్నటువంటి ఈ పద్ధతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో ఈడిఆర్అప్ప కూడా అనేక మంది పార్టీలను తీసుకొని తిరిగి ఎన్నికలకు వచ్చేసరికి ఓటమి చేయలేదా. మాకు ఇవాళ కొత్త ఏం కాదు, ఇది ఆరంభం కాదు, అంతం కూడా కాదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఆగిపోతుందని కూడా నేనేం అనుకోవట్లేదు. రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ వైపు ప్రజలు నిలబడ్డారు, రెడ్డి కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది. రామారావు వచ్చిన తర్వాత కూడా నాకు కొంచెం అవకాశం, ఎందుకంటే కష్టాల్లో ఉన్న పార్టీ కాబట్టి మాకు కొంచెం అవకాశం. నేనేమంటున్నానంటే, రామారావు వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఏ పార్టీ రాదని చెప్పారు. మళ్ళీ తిరిగి అదేకి వచ్చాం, మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ పోయాం, ఇట్లా జరుగుతున్నాడు. పీజేఆర్ ఉన్నప్పుడు 24 సీట్లతో ఉన్నాం, తర్వాత పోయింది. రాజశేఖర రెడ్డి వచ్చిండు, రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ వేరే పార్టీ రాదన్నారు, మళ్ళీ వేరే పార్టీ వచ్చింది. సరే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ కానీ, లేదా ప్రజల్లో ఉన్నటువంటి కొత్త కొత్త ఆశలు రేకెత్తించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి కైవసం వచ్చింది, అయిపోయింది. కానీ ఒక చట్టాన్ని రక్షిస్తానటువంటి వ్యక్తి ఒక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం అత్యంత దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా తనను తాను సంస్కరించుకోవడంలో తప్పులేదు. ఇవాళ మేము పోతుందంతా కూడా స్క్రాప్గా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టపడి జెండ మోసేటువంటి టికెట్లు ఇవ్వకపోవడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాశ్చాత్తపడేటువంటి పద్ధతిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. భాస్కర్ రావు అంటే ఆయన ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏందో నాకైతే తెలియదు. గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే ఆయన ఏ రోజు కూడా గాంధీ భవన్ మెట్లెక్కలే, ప్రజల కష్టాలు మోయలేదు, ఏం లేదు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన జెండా కప్తాడు. ఇటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ద్వారా, ఇటువంటి వాళ్లకు పదవులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఆత్మవిమర్శ చేసుకోవడం కోసం మాకు అవకాశం వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది బలిదానాలు చేశారు కమ్యూనిస్టు జిల్లాల్లో, కాంగ్రెస్తో ఉన్నటువంటి వైరంతో బలిదానం చేశారు, అక్కడ వాళ్ళకి టికెట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి అవకాశం రాలేదు. ఇక రాబోయే రోజులు వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అనగారని జాతులు, బడుగు, బలహీన వర్గాలు, దళితులు పార్టీని కాపాడరు. ఇవాళ మీరు చూస్తే ఎవరు పోతూ ఉన్నారు పార్టీ నుంచి, లబ్ధి కొరకు, కాంట్రాక్ట్ల కొరకు. ఇవాళ యాదాద్రి ఏదైతే ప్రాజెక్టు ఉన్నదో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లబ్ధి ఇలా భాస్కర్ రావు కుటుంబానికి వస్తూ ఉన్నది. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ఏదో కళ ఉందంట. ఏంది, మంత్రి కావాలని నీ కళలు ఎక్కడ నిజమవుతాయి? ఉన్న పార్టీలో కష్టపడి పార్టీ అధికారం తెచ్చుకుంటే కళలు నిజమవుతాయి. ఇలా వివేక్ గారు, వినోద్ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నికర్సుగా పనిచేసినటువంటి వ్యక్తులుగా మేము గమనిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ నాయన కానీ మీరు కానీ వచ్చి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సందర్భం గుర్తుకు లేదా? కాంగ్రెస్ పార్టీ నట్టేయటం ముంచడం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటారీ, సోనియా గాంధీ దేవత అంటారీ, తిరిగి పక్కింట భజన పాడితే కరెక్టేనా? ఇది అన్నీ ఆలోచన చేసుకోవడం కోసం మాకు వచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు, ఆరంభం కాదు. ఇవాళ మేము ఒకటే అనుకుంటున్నాం, పోతోడు సుట్టం కాదు, పొట్ట పేగులు కూర కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎవరైనా పోదలుచుకుంటే పోతే మంచిదే, మేము మోస్తాం. ఈ జెండాలు మోయడానికి సామాన్య కార్యకర్తలకు సిద్ధంగా ఉన్నాం. రాజకీయ ప్రలోభాలకు గురై, రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ వ్యభిచారాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులకు ఖచ్చితంగా వాళ్ళకి ఇదే గతి పడుతుంది రాబోయే రోజులని కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. గ్రౌండ్లో కార్యకర్తలు ఉన్నారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాతోనే ఉన్నారు. పొయ్యింది మొత్తం దళారులు పోతూ ఉన్నారు. మాకు మేము సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం.
రైట్. మల్లయ్య యాదవ్ గారు వెళ్ళిందంతా దళారులు అనేది కైలాష్ నేత గారు అంటున్నారు. దళారులు అయితే మరి వాళ్ళకే ఆ రోజు ఎంపీ టికెట్లు ఇచ్చారు లేదా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, వాళ్ళనే ప్రజలు గెలిపించారు, ఎందుకు మరి? ఇప్పుడు ఈ వేటికి శాశ్వత పరిష్కారం వాస్తవానికి చెప్పాలంటే చట్టంలో మార్పులు వస్తే తప్ప, చట్టపరంగా మీరు కఠిన నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీ మారితే వెంబటే ఏ పదవికి అయితే ఎన్నిక కాబడ్డారో ఆ ప్రజాప్రాతినిధ్యం వహించే ఆ పదవి వెంటనే డిస్క్వాలిఫై అయిపోతుంది అనే చట్టంలో నిర్ణయాలు తీసుకొస్తే తప్ప ఇవి ఆగవు, దేశవ్యాప్తంగా కానివ్వండి రాష్ట్రవ్యాప్తంగా కానివ్వండి. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే గుత్త సుఖేందర్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి 2009 పోయినప్పుడు రేపు టికెట్స్ ఫైనలైజ్ అయితే అనగా తెలుగుదేశం పార్టీ పదవులకి పార్టీకి రాజీనామా చేసి అదే రోజు సాయంత్రం పోయి బీఫామ్ తీసుకున్నాడు అప్పుడు కాంగ్రెస్లో. మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ మీద రెండోసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని గెలిచిన ఆ ప్రజాప్రతినిధి మళ్ళీ టీఆర్ఎస్లో పోయే పరిస్థితి వస్తుంది అని అంటే పార్టీలు అధికారం ఎక్కడుంటే అక్కడ బావిలో కప్పల మాదిరిగా పార్టీలు మారటం వాళ్ళ స్వలాభాల కోసమే మారుతుంది అనేది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ దేశంలో అధికారంలో ఉండి రాష్ట్ర విభజనకి తెలంగాణ విభజనకి సహకరించిన కాంగ్రెస్ విభజన ఇచ్చినప్పుడు విభజన జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితిని మీ దాంట్లో విలీనం చేస్తామని ఆ రోజు సోనియా గాంధీ దగ్గర చెప్పిండు అని చెప్పేసి బహిరంగంగా కేసీఆర్ గారే చెప్పారు. మరి ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ఆ పార్టీలో విలీనం చేసుకునే పరిస్థితి దుస్థితి వచ్చింది. అంటే ఇచ్చిన పార్టీ స్వతహాగా మేము ఈ దేశంలో రాష్ట్రాల విభజనకి సహకరించడం ఈ తెలంగాణ విభజనకి మా పాత్ర ఉంది అని చెప్పి చెప్పుకోవటంలో కాంగ్రెస్ విఫలమైంది. సరే తెలుగుదేశం పరంగా వలసలు జరిగినాయి అంటే తెలుగుదేశంలో వలసలు జరగడానికి రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు ఉన్న బలహీనతలు లేకపోతే వాళ్ళకున్న వ్యాపారాలను ఆసరాగా చేసుకొని దాళ్లు చేయటము, ప్రలోభాలు పెట్టడము, పదవులు ఇస్తామని చెప్పనటము, డబ్బులు ఎర్రచూపటము, రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఆయనకున్న పాత సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల సంబంధాలతో తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఏ పార్టీని వదిలిపెట్టకుండా కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్లను కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళని కానివ్వండి, ఏ పార్టీని వదిలిపెట్టకుండా ప్రజాప్రతినిధి అనే ముద్ర ఆయనకుంది అని అంటే సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకొని పార్లమెంటేరియన్ వరకు తీసుకుపోదామనే ఒక ఆలోచన తప్ప దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు, ఆపరేషన్ ఆకర్షణ అనే బృందాన్ని. ఎంతసేపు ఈ ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఆ పార్టీ వాళ్ళని ఏ రకంగా తీసుకురావాలి, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, మనం ఏ మాటలు చెప్తే వాళ్ళు ఆకర్షితులవుతారనే దానికోసమే ఒక పకడ్బందీగా. ఉద్యమం ఉన్నప్పుడు విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఆకర్షించి బలిదానాలు చేసుకోవడానికి ప్రోత్సహించి ఆత్మాహుతి చేసుకునేదాకా ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యమాన్ని తీసుకొచ్చిన సందర్భాన్ని చూసుకుని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుందామనే కలలు అంటూ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వేరే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల్ని తీసుకొచ్చేసి అధికారాన్ని భద్రపరచుకుందామనే ఆలోచనలో ఉన్నారు తప్ప దీంట్లో ఇంకోటి లేదు. బంగారు తెలంగాణ అనేది బయటికి చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప బంగారు తెలంగాణ పేరు మీద ఈరోజు ఇచ్చిన హామీలు అధికారంలో రావడానికి ఇచ్చిన ఏ హామీని ఒకటి నెరవేర్చిన సందర్భం లేదు, రేపు నెరవేరుస్తుందనే ఆశ లేదు. ఏదో రకంగా కరువు వస్తే ఆ కరువు నుంచి దృష్టి మలచడానికి జిల్లాలని అన్నారు, ఏదో ఒక సమస్యను తీసుకొచ్చేసి ప్రజల దృష్టిని మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే సొంత జిల్లాలో రోడ్ల మీదకు వచ్చేసి కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల మీద లాఠీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం మారణహోమం లాంటిది జరిగితే రైల్వే ట్రాక్ క్రాసింగ్ దగ్గర ఆ విద్యార్థులను చూసిన సందర్భం ముఖ్యమంత్రి గారికి లేదు. ఈరోజు ఆత్మహత్యలు జరిగితే కరువు గురించి వాళ్ళ మెదక్ జిల్లాలోనే అత్యధికంగా ఆత్మహత్యలు జరిగితే పట్టించుకున్న సందర్భం లేదు. ఆ రోజు అమరవీరుల కోసం మామూలుగా 1200 మంది అని అన్నారు, 10 లక్షలు అన్నారు, 400 మందికి కుదించి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. ఈరోజు ఉద్యోగాల సమస్య కానీ ఇంకో సమస్య కానీ రాష్ట్రం అధికారంలోకి రావటానికంటే ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఎదుటోళ్ళని ఆకర్షితులు చేసుకోవడానికి వేరే పార్టీ వాళ్ళని గుంజే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం కాదు, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు, తప్పకుండా రేపటి భవిష్యత్తులో తప్పకుండా దానికి మూల్యం. కైలాష్ గారు చెప్పండి, ఈరోజు ఒకవేళ కేసీఆర్ ఆకర్షించారే అనుకోండి, ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది, వచ్చిన తర్వాత కూడా కనీసం గెలిచిన ఎమ్మెల్యేలని కానీ ఎంపీలని కానీ నిలబెట్టుకోలేకపోతుంది, ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దౌర్బల్యం కాదంటారా? అంటే మీరు అన్న దాంట్లో నాకేమీ భేషజాలు లేవు చెప్పుకోవడానికి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందంటే కంటే కూడా వాళ్ళ అవసరాలు, వాళ్ళ కాంట్రాక్ట్లు,
లేదా మంత్రి పదవుల్లో ఊరేగాలి పల్లకిలో ఊరేగాలి ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాను అనేది మనం కనుక అనుకుంటే ఒక 60-65 సంవత్సరాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది 70 పోతుంది. నేను చేసేది కూడా ఏం లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ ఇంకోసారి కనుక వస్తే నా పరిస్థితి ఏందని ఆలోచించి ఒక బుగ్గ కారు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనో లేదా యాదాద్రి ప్రాజెక్టులో 25,000 కోట్ల ప్రాజెక్ట్ వర్క్ నడుస్తూ ఉంది నాకు డబ్బులు కావాలి నాకు నా కొడుకుకు రేపు పదవి రావాలి అంటే ఈ అవకాశం ఇందులో ఉంది అనేటువంటి ఆశతో పోతున్నట్టుగా మనకు రెండోది మేమేమంటున్నామంటే అక్కడికే వస్తున్నాం. నాకేం భేషజాలు లేవని చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఎవరు పార్టీ జెండా మోశారు, ఎవరు త్యాగాలు చేశారు, ఎవరు పోరాటం చేశారు, ఎవరు బలిదానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం కోసం అవకాశం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. స్క్రాప్ పోతుందని చెప్తా ఉన్నా. ఇవాళ రాజకీయాల్లో డబ్బే పరమావధి కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత తొందరగా వచ్చింది, ఎంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం, వాళ్ళ దగ్గర ఏ పాటి డబ్బులు ఉన్నాయి. అందుకోసమే కష్టపడ్డే వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఇవాళ వాళ్ళు పోవడం ద్వారా. ఇవాళ రాజకీయంగా వాళ్ళకు ప్రయోజనం జరుగుతుందని ఈ పార్టీని వదిలిపెట్టి పోతారు. మళ్ళీ రేపు ఇంకో పార్టీ వస్తే ఎట్టిపోతారు వీళ్ళు అనేది ఒకటి ఆలోచన. రెండోది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం ముఖ్యమంత్రి అనైతికం కాదా? కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలు తీసుకొచ్చి బలమైన ప్రతిపక్షం ఉండడం ద్వారా నిర్మాణాత్మకమైనటువంటి సూచనల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుకునే కోసం ఇలా చేయాలి తప్ప బంగారు తెలంగాణ అనేటువంటి ఒక బూచి చూపించి తలా 2 బంగారు బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని గుంజుకోవడం అనేది అన్యాయం, దౌర్జన్యం. ఇది తెలంగాణ రాష్ట్రంలో తగగూడనటువంటి జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలకు పరాకాష్ట. ఖచ్చితంగా ఏ పామునైతే ఇవాళ పోషిస్తూ ఉన్నారో, ఏ పాముకైతే పాలు పోస్తారో అది తిరిగి కాటేసి తేరాసని మింగుతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తారు. రైట్ గోవర్ధన్ గారు, ఈరోజు అందరు కూడా రాజకీయంగా అనేక మంది నిపుణులు కూడా చెప్పడం ప్రలోభ పెడితే వచ్చే నాయకులనే మీరు తీసుకుంటా ఉన్నారు, రేపు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ని మాత్రం ముంచేయరంటారా? ఇట్లా ప్రలోభ పెట్టడం చెప్పేసి ఇతర పార్టీల్లో నాయకులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడున్న నాయకుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ప్రలోభాలు ఒక పార్టీ మీద గెలిచి గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చిన వాళ్ళు రేపు మీ పట్ల కూడా విశ్వాసంగా ఎందుకుంటారనుకుంటారు? ఒక్కటే నిమిషం మేడం, గోదరన్న మాట్లాడేదానికంటే ముందు ఈ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఆహర్నిశలు త్యాగం చేసిన ఉద్యమకారులను పక్కకు పెట్టి వేరే పార్టీ గుర్తుల మీద గెలిచిన వేరే పార్టీ వాళ్ళని ప్రజాప్రతినిధుల పేరు మీద తీసుకొచ్చేసి వాళ్ళకి సత్కారాలు చేసి పదవులోపు చెప్పి అందరూ వెక్కిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆ పార్టీలో ఉన్న ఉద్యమకారులు ఆలోచించాలి. గోవర్ధన్ గారు, ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడితే ఇప్పుడు అక్కడ కూడా ఉన్నాయి, ఇప్పుడు పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చేస్తుంది వైఎస్ఆర్సీ పార్టీ అక్కడ కూడా ఎంత ప్రలోభాలు పెడుతుండ్రు మంది ప్రజలు అందరూ ఆత్మత్యాగాలు చేసి లేకపోతే ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకుని తెలంగాణ మేము కాదంటలేము. పార్టీకి వచ్చే వరకు, బంగారు తెలంగాణకు వచ్చే వరకు, అభివృద్ధి కొరకు వచ్చే వరకు అందరూ అన్ని పార్టీలను బంగారు తెలంగాణకి బంగారు బిస్కెట్లు వేసి తీసుకుంటున్నారు. కైలాష్ గారు, ఒక వైఎస్ రాజశేఖర్ చేసినప్పుడు బంగారు బిస్కెట్లు ఎంత చేసిన టీఆర్ఎస్ నాయకులు ఒక మారు కూడా చెప్పాలి. జుగుప్స రాజకీయాల గురించి మాట్లాడే నైతికకు కాంగ్రెస్ పార్టీకి ఉందా? జుగుప్స రాజకీయాలు అంటే కేరాపాడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఆర్లు వాళ్ళు కూడా ఆశాస్పదంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నైతిక హక్కు గురించి మాట్లాడుతున్నారు, అది కూడా కరెక్టేనా? ప్రభావాలు పెట్టే ఘనత ఉందంటే వారు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు టీడీపీ వారు కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలని కూడా టీఆర్డీపీ గోవర్ధన్ గారు గతంలో వైఎస్ఆర్ చేశాడు, ఇప్పుడు అక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అనేది ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ అభివృద్ధి పాటు పాడడానికి ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము అంటే పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల అభివృద్ధి కాదంటారా? పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల వల్ల కానీ ఉన్న నాయకుల వల్ల కానీ అభివృద్ధి కాదంటారా? 60 సంవత్సరాలు వెనుక నెట్టివేయబడిపోయింది. 60 ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ భారత రాష్ట్రంలో ఒక మంచి గొప్ప నెంబర్ 1 ర్యాంక్ ఉండాలని, నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిద్దాలన్నప్పుడు అందరం కలుపుకొని పోవడానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ఏదో ప్రలోభాలు పెట్టడో లేకపోతే బ్లాక్మెయిల్ చేసావు ఈ ప్రతిపక్షాలు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, తమ ఫస్ట్ మీరు మీ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఎందుకు పోతారు? ఒకసారి అంతర్మతం చేసుకోవాలి. మీ పార్టీలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మీ పార్టీ నాయకులనే మీరే తిట్టుకుంటూ మీకే షోకాన్ నోటీసులు ఇచ్చుకుంటూ మీరే ఇబ్బందులు గురి చేసుకుంటూ పార్టీ మీద నమ్మకం లేక ఈరోజు మీ పార్టీ మీద భవిష్యత్తు లేక నాకు చాలామంది ఇప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు పార్టీ కొంచెం ఇబ్బందులలో ఉంది, పార్టీ మీద నమ్మకం లేదు, పార్టీ భవిష్యత్తు లేదని చెప్పి మీద గెలిచిన దానికి రాజీనామా చేయడం చెప్పవయ్యా? ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రంలో కొత్త విధానం తీసుకురావయ్యా?
చెత్త రాజకీయాలు ఎందుకు పాల్పడతా ఉన్నారు అనుకుంటాడు. వెనక పోలేదు. ఇప్పుడు ఈరోజు మీరు మీ పార్టీ నుంచి వచ్చే పుత్త సుగంధ రెడ్డి సీనియర్ నాయకుడు సందర్భాన్ని పార్టీ రిజైన్ కూడా చేస్తాం, మళ్ళీ పోటీ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎంతో దమ్ముంటే రాజీనామా ప్రజాస్వామ్యం జరుగుతుంది కాబట్టి మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రోత్సాహాలు. మీరు చేసిన అభివృద్ధి శూన్యం 2 సంవత్సరాల కోదండరామ్ ఏం చెప్పిండు? ఆ ప్రజలకు చెప్పు చూస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి జనరల్ గా ఒక సిద్ధాంతం లేదు, ఒక ఫిలాసఫీ లేదు. వచ్చిన అందరినీ ఒక్క సెకండ్ కైలాష్ గారు ప్రజల్లో ఉండే అభిప్రాయాలు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్క సెకండ్, ఒక సిద్ధాంతం లేదు, సిద్ధాంతం లేదు, లేదంటే అన్ని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు వెళ్ళినా వచ్చినా పెద్ద చర్చ కాదు. కానీ సిద్ధాంతమే, ఒక సైద్ధాంతిక బలమే పునాదిగా ఉండే కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా ఈరోజు వలసలు వెళ్తూ ఉన్నాయి. ఇదేంటి, పార్టీ బలహీనత అనుకోవాలా, లేదా అంతకు మించి అక్కడ ఆకర్షణ అనుకోవాలా? మీరు అన్నది రెండవ మాటనే వాస్తవం అది. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా వలసలు ఎలా అయిపోయాయంటే ఇక్కడ ఎదురుదాడి కాదు. నేను దయచేసి మన మిత్రులను అడిగేది ఎదురుదాడి కాదు, ఒకటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వలసల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ ఒక తాను గుడ్డలేదు. వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చి ఎన్టీ రామారావు వెన్నుపోటు పోసినప్పుడు కేసీఆర్ గారు ఆయన వెనకాల ఉన్నవారే, ఆ తర్వాత బైరే పార్టీ పెట్టడం, అందరిని తీసుకోవడం, ఎన్ని జరుగుతూనే వచ్చినాయి, ఎన్ని మనకు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఎంతకి దిగజారిందంటే కేసీఆర్ మన రాష్ట్ర ప్రభుత్వం నాయని నరసింహారెడ్డిని లైవ్ ఛానల్లో కొట్టిన మహేందర్ రెడ్డి మొదలుపెట్టుకుంటే తొడగొట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే బరిలోకి రమ్మని చెప్పి కేసీఆర్ అన్నాడో, చెప్పలేని బూతులతో తిట్టిన కొండా సురేఖ కావచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఈరోజు తెలంగాణ ద్రోహులు. వాళ్ళు తెలంగాణ ద్రోహుల్ని ఈరోజు కేబినెట్లో పెట్టుకున్న కేసీఆర్ ఈరోజు సమాధానం చెప్పాలి. నా పక్కన గోవర్ధన్ గారు నిజంగా రెస్పెక్ట్ ఇస్తాను, ఎప్పటి నుంచో ఉన్న గోవర్ధన్ గారు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఎక్కడుంది స్థానం? నిజంగా గుండెల మీద చేతులేసి చెప్పమానండి. ఈరోజు రాజకీయాలు సరిగ్గా ఉన్నాయా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నాం ఈరోజు. ఇటువంటి రాజకీయాలు అవసరమా మనకని చెప్పి ఈరోజు ఓటింగ్ శాతం 40% పడిపోయింది. 40% ఓట్లతోటి ఎన్నికలకు వచ్చేవాళ్ళు ఈరోజు రాజకీయ నాయకులు అని అడుగుతున్నారు. ఈరోజు మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతమే పడిపోయింది. 14 లక్షల ఓట్లతోటి ఈరోజు మేయర్ సీట్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సమాధానం చెప్పాలి. 75 లక్షల జనాభాకి, 75 లక్షల ఓట్లకి ఈరోజు ప్రాతినిధ్యం వహించడం అది. సిగ్గుపడాలి మనం ఈరోజు. ఈరోజు వలసల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు చేయాలి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలను కూడా కొనడం అనేది ఇంతవరకు చరిత్రలో జరగలేదు. మాజీ ఎమ్మెల్యేలుగా పోవడం క్వశ్చన్. ఈరోజు ఎమ్మెల్యేలని కొనడం అంటే ఇక్కడ అమ్మడానికి, అమ్ముడు పోవడానికి రెడీగా ఉంటే కదా అక్కడ కొనింది. ఎవరి వైఫల్యం అంటారు? రెండు జరిగాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే అభివృద్ధి పేరు మీద అనడం అనేది బోగస్. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వైఎస్ రాజ దగ్గర పోటీ గొడవపడి నియోజకవర్గాలు అభివృద్ధి చేశారు, చేయలేదా? ఈరోజు అభివృద్ధి అప్పుడు జరగలేదా? చాలా బాగా జరిగిన అభివృద్ధులు వేరే నియోజకవర్గాల కంటే కూడా. మిగతా వాళ్ళందరూ కూడా పోటీపడి చేస్తానన్నారు. ఈ మధ్యకాలంలో కుక్కటపల్లి నుంచి ఏదైతే ఎమ్మెల్యేగా వెళ్ళిపోయి టీఆర్గా వెళ్ళాడో, వెళ్ళకముందు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అభివృద్ధి కుంటుపడింది అక్కడ. ఈరోజు ఈ మాటలు చెప్పడం అనేది తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగానే ఈరోజు చెప్తున్నారు. ఇక్కడ ప్రలోభాలు జరిగినాయి. ఇటు రాజకీయంగా ఈరోజు రాజకీయ వ్యభిచారం కంటే అధ్వానం. ఎందుకంటే మళ్ళీ నేను అడుగుతున్నా, అమ్ముడు పోయిన నేతలది కూడా అంతే తప్పు కదా? అమ్ముడు పోయే సంస్కారం ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో చూసామండి మీకు గనక. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయలు పెట్టుకున్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు, ఇది ఎప్పుడు జరగలేదు, పెట్టుకుని ఈరోజు తాయిలాలు ఇస్తున్నాడు. నువ్వు వస్తే నేను డబ్బులు ఇస్తాను. ఈరోజు డబ్బులు పడిపోయిన వాడేవాడండి. ఇప్పుడున్న పరిస్థితులు కమ్యూనిస్టులు ఏంది, ఎవరినైనా కానీ కొనడానికి ఈరోజు సిద్ధం. ఎందుకంటే ఈరోజు ఆ రోజు తెలంగాణ కోసం నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ. నారాయణ గారు నిలబడ్డప్పుడు నన్ను తగలబెట్టినా సరే నేను జయ తెలంగాణ అంటానని చెప్పి పార్టీని కూడా నష్టపోయి నిలబెట్టి పార్టీని ఈరోజు చేస్తారా? ఇంత నీచ రాజకీయాలు అవసరమని అడుగుతున్నాను. ఈరోజు అవసరం లేదు నిజానికి వారికి మెజారిటీ, కానీ రేపు 3 సంవత్సరాలు జరగబోయే అవినీతికి ప్రశ్నించకుండా ఉండే గొంతుకుల్ని కోయడానికి మాత్రమే ఈరోజు చేస్తున్నారు. రేపొద్దున అసెంబ్లీలో ఈ కాకతీయ మిషన్ కానీ లేదా భగీరథ కానీ మిగతా వాటిలో 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కుంభకోణాలు జరుగుతున్నాయి. వీటిని ప్రశ్నించే గొంతులు ఉండకూడదని నొక్కడానికి ఈరోజు ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఈరోజు చేర్చి చేరిన పద్ధతులు చేస్తున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ కూడా నామరూపాలు లేకుండా చేస్తున్నారు.
ఈరోజు అదే పద్ధతిలో ఈరోజు ప్రచురణను కొన్నట్టుగా ఈరోజు ఎమ్మెల్యేలను కొట్టినారు, పదవులు పందారాలు చేస్తున్నారు.